పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో 72వ స్వాతంత్ర దినోత్సవాన్ని రోజున విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి బాబు, మన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ నూర్ జహాన్, మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరియు సినీ పరిశ్రమవేత్త అంబికా కృష్ణ మరియు పోలీస్ శాఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేలైన నీటి యాజమాన్య పద్ధతులతో ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించగలిగాము. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతాంగాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. రుణమాఫీ భూసార పరీక్ష వివరాలతో అనుసంధానం చేసి వారికి అవసరమైన ఎరువులు ఈ పాస్ విధానం ద్వారా అందించి మోతాదుకు మించి ఎరువుల వినియోగాన్ని నియంత్రించగలిగాము. భూసార పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి వాటిని సవరించడానికి జింకు, జిప్సం, బోరాన్లు 50% సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన 10,000 మంది రైతులకు 8,50,000 రూపాయలు పెట్టుబడి రాయితీగా అందించాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. జిల్లాలో 95,000 వ్యవసాయ సర్వీసులకు 7 గంటల పాటు వచ్చేదాన్ని గాడ్ పార్టీ అని పిలుస్తారు. ఆయుధాలతో వస్తూ భరతమాతకు జాతీయ పతాకానికి వందనాన్ని సమర్పిస్తూ ప్రవర్తన చేస్తున్నారు. ఇక్బాల్ గారి సంగీతం నేపథ్యంలో నిర్దేశిస్తుండగా తర్వాత సెకండ్ యూనిట్ కమాండర్ కె సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ఐ తర్వాత రాంబాబు ఆర్ఎస్ఐ ఆ తర్వాత టిఆర్కే మూర్తి గారు ఫిఫ్త్ కంటింజెంట్ ఎస్కే సాధిక్ మన పోలీస్ విభాగంలో కూడా మహిళలకు ఇష్టాలను ఉండడం ఆ మహిళలు ముందే పెట్టి చేస్తున్నారు. తర్వాత లక్ష్మణ్ కుమార్ గారు ఫస్ట్ కమాండర్గా, 6th కంటింజెంట్ కింద జగదీశ్వరరావు గారు కమాండర్గా, తర్వాత మోజస్ గారు ప్రోగ్రామ్స్ యూనిట్కి, గర్ల్స్ ఎన్సీసీ భారతీయ ఎన్సీసీలో ఒక విశిష్టమైన స్థానం ఉంది గర్ల్స్ ఎన్సీసీకి, దీన్ని కేఏపీ చందన కేఏపీ చందన ముందు, అలాగే సిహెచ్వి వర్మ ఇన్ఫాంట్రీ వింగ్ అంటారు ఎన్సీసీ శ్రీ మాగంటి బాబు, డిప్యూటీ చైర్మన్ శ్రీ మండపూడి బాపిరాజు, ఎన్ఎల్సీ శ్రీ రామ సూర్య ప్రయాసరావు, శ్రీ బడేటి కోటరామారావు, మేయర్ శ్రీమతి షేక్ నూర్ జహాన్ పెదబాబు, ఫిలిం టీవీ అభివృద్ధి సంస్థ శ్రీ అంబికా కృష్ణ వంటి పెద్దలందరూ పాల్గొని ఈ స్వాతంత్ర సమర యోధులైన పెద్దలు గద్దె వెంకటేశ్వరరావు గారికి, గరగ వెంకటరమణమ్మ గారికి, ఈ ఇద్దరు కూడా స్వాతంత్ర సమర యోధులుగా సత్కారాన్ని అందుకుంటున్నారు. ఎంత అదృష్టం అండి, ఈనాడు స్వాతంత్ర సమర యోధులు ఒకళ్ళో ఇద్దరు మాత్రమే మిగిలారు. ఒకనాడు మా చిన్నప్పుడు స్వాతంత్ర సమర యోధులు చాలామంది ఉండేవారు, కానీ ఇవాళ అంటే ఇప్పుడు 72 ఏళ్ళు అయింది కాబట్టి కనీసం 80 ఏళ్ళ పైన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ 80 ఏళ్ళు పైన ఉంటాయి, అందులో తక్కువగా ఉంటారు. ఈ 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధిపతంగా వస్తుంది.
వాళ్ళని, విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వారికి మరొకసారి అందరూ మీ కరతాల బ్రహ్మలతోటి, ఎందుకంటే వాళ్ళు ఇందాక పాటలో ఒక మాట చెప్తారు, మీరు గుర్తించారో లేదో, ఎంత తుఫానులు వచ్చినా ఎంత ఎండ వచ్చినా మేము దేశం కోసం చూపించారండి పిల్లలు. తప్పటి పోతే అందరూ గట్టి కాదు, ముఖ్యంగా ఆ ముందు నుంచిన చిన్నారులు వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇబ్బంది అయినా కానీ లయబద్ధంగానే నడుము ఊపారండి. కాపు యువత ఆధ్వర్యంలో
దినోత్సవంలో పురస్కరించుకునే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం టాప్ యూత్ ఆఫీసులో జెండా ఆవిష్కరణ, తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పౌష్టికాహారం పంపిణీ, అలాగే ఇప్పుడు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సిఐ గారు ముఖ్య అతిథిగా ఆయన ఇన్స్పిరేషన్గా ఈ రోజున ఈ కార్యక్రమం లార్డ్స్ ఆఫ్ లైఫ్లో పిల్లలకు భోజన కార్యక్రమం అలాగే ఫ్రూట్స్ బన్స్ కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాపయోత్సవుడు మన మద్దాల భాస్కర్ సారథ్యంలో చేపట్టడం జరుగుతుంది. అలాగే దీన్ని ముఖ్య అతిథి చేసిన సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత అంతా కూడా పెద్దల అడుగు జాడల్లో మనకి ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది పుణ్యమూర్తులు త్యాగమూర్తుల పుణ్యఫలమే మనకి స్వాతంత్రం. ఈ స్వాతంత్రంలో మనం బతుకుతున్నామంటే ఎంతోమంది ప్రాణాలు అర్పించి మనకి ఇలాంటి స్వాతంత్రం తీసుకొచ్చారు. దీన్ని యువతంతా స్ఫూర్తిగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు మన సిఐ మూర్తి గారు అలాంటి డైనమిక్ లీడర్స్ ఒక ఇన్స్పిరేషన్ తోటి మన అందరం కూడా ముందుకెళ్లాలని, యువతంతా కూడా చెడు మార్గం కాకుండా ఇలాంటి సేవా మార్గంలో ముందుకెళ్తే మరింత మందికి సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుందని, అలాగే మనంత యువతంతా కూడా మంచిగా చదువుకుని మన భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి మనకి ఎంతో కాలం పట్టదు. మనంతా కూడా యువతంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే ఖచ్చితంగా భారతదేశం అగ్రరాజ్యంగా పెరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి పొద్దు నుంచి ఉదయం నుంచి సభ్యులందరూ కూడా దేశభక్తిని చాటుకుంటూ ఐక్యత చాటుకుంటూ మా వెనంటున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలో స్వతంత్ర భారత్కి జై. చేస్తున్నాం 2 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం. డెల్టా ఆధునీకరణ పనులకు ఇంతవరకు 737 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా 418 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 30.62 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికి తీయటం జరిగింది. అన్ని దేశాల్లో కూడా ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి అది ఎంతో గౌరవప్రదమైందని ప్రపంచ ప్రజలందరి యొక్క భావన. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతిపాటి పుల్లారావు గారికి, మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున